वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ पुट्टेन वानरुडौचु विक्रम कला स्फूर्ति नृसिंहुंडुगा नट्टे दानवहंत वेगगति नावैनतेयुंडे ता चुट्टेन वेदमुलल्लनश्वमुखुडै शोकाब्धिलो नुंडिपै पेट्टेन भूसुत निट्टे क्रोडमुगा आभीलोग्रपंचास्युडै మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భక్తుడు మంత్రాన్ని సిద్ధింపజేసుకోవాలని తపన పడతాడు. ఇంట్లో కానీ జపం చేస్తే అది కూడా అంటూ ముట్టూ మహిళా పాటించే శుచికల గింటిలో కానీ జపం చేస్తే చేసిన దానికి చేసినంత ఫలితం. అవి లేని ఇంట చేస్తే రంధ్రం చేసిన కుండలో నీళ్లు పోయడం లాంటిదే. ఇది అర్థం చేసుకుంటే చాలు. కనుక శుచి కలిగిన గృహంలో చేసినటువంటి మంత్రానికి చేసిన దానికి చేసినంత ఫలితం. గోశాల్లో చేస్తే 10 రెట్లు ఎక్కువ, నదీ తీరాల్లో చేస్తే 100 రెట్లు ఎక్కువ, అదే పుణ్యక్షేత్రాల్లో చేస్తే ఇంకా ఎక్కువ అన్నారు ఇక్కడ. అలాంటి వెతుక్కుని వెళ్ళాలి. అందుకే సాధకుడు నిత్య జీవనంలో ఉన్నా కొంతకాలం క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఏ హోటల్లో ఏమిటి దొరుకుతుందో తినడానికి కాదు. ముందు క్షేత్రం అనగానే ఎక్కడ మంచి అకామిడేషన్ దొరుకుతుందో ఆన్లైన్లో బుక్ చేసుకుని అప్పుడు వెళ్తాం. అది కాదు క్షేత్రంకి వెళ్ళడం అంటే. సాధనకి క్షేత్రయాత్ర చెయ్యాలి, సాధన కోసమే క్షేత్రయాత్ర. నువ్వు చేసే మంత్రాలు పండించుకోవాలి. ఇక్కడ చేస్తే ఒకటికొకటే, అక్కడ ఒకటి కోటి అది తెలుసుకోవాల్సింది. అందుకే మహానుభావుడు అక్కడికి వెళ్ళి జజాప పరమం జప్యం హనుమన్ మంత్రం ఉత్తమం, అక్కడ హనుమన్ మంత్రాన్ని జపం చేశాడు. పైగా ఎలా జపం చేశాడో చూడండి. సిద్ధిత్వాన్ మంత్రరాజ్యస్య ఫలవ్యగ్రో నచాభవత్. అందుకే సాధకుల కోసం ఫలవ్యగ్రత లేకుండా జపం చేశాడు. ఇది చాలా గొప్ప విశేషం ఏంటండి. ఎందుకంటే మంత్రం చేస్తూనే ఉంటాడు, ఫలశ్రుతి మీద దృష్టి పెడుతుంటారు. చాలామందికి విష్ణు సహస్రం చేస్తే సహస్రం కంటే ఫలశ్రుతి చాలా నచ్చుతుంది. అవునాలి, ధనార్థి ధనవాప్ని కన్యార్థి ఇవి మాటలు, విద్యార్థి ఇవి భలే ఉంటాయి. సహస్రం అర్థమైన అర్థం కాకపోయినా ఫలశ్రుతి అర్థమయ్యేటప్పటికి ఉత్సాహం. కొందరు సహస్రం చదువుతుంటే నిద్రపోతుంటారు, ఫలశ్రుతి చెప్తే కళ్ళు తెరుచుకుంటారు. కానీ ఫలశ్రుతి వల్ల ఫలం రాదు, సహస్రం వల్ల ఫలం వస్తుంది తెలుసుకోండి ఇక్కడ. కానీ ఫలం మీద దృష్టి పెట్టడం వల్ల సహస్రం మీద దృష్టి ఉండదు, దానివల్ల ఫలం రాదు అది తెలుసుకోండి ఇక్కడ. అది సాధకుడు ఎప్పుడూ ఫలం మీద దృష్టి పెట్టకూడదు. సాధన పరిపుష్టిగా చేస్తున్నానా లేదా అనే దాని మీద దృష్టి పెట్టాలి. అందుకు కొంతమంది ఏం చేస్తారంటే ఇంత చేసాం కానీ ఇంకా ఫలం రాలేదంటే నువ్వు ఎలా చేసావు ఆయనకు తెలుసు. ఫలవ్యగ్రహ నచాభవత్ ఏమర్థం చెప్పాడు, ఫలవ్యగ్రత. ఎందుకంటే నువ్వు జపం మీద కర్మ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఫలం మీద పెడితే నీ కాన్సన్ట్రేషన్ డివైడ్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ ఉండాల్సింది లేదు కదా. ఇదే కర్మణ్యవాధికారిస్తే మా పరేశ కదా చంద్ర దగ్గర అంతరార్థం. ఫలం లేదని కాదు, ఫలం మీద ఫోకస్ వద్దు, కర్మ మీద పెట్టు అని చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఫలవ్యగ్రత వల్ల సిద్ధి ఉండదు. ప్రేమగా జపం చేయాలి. జపం చేయడమే ప్రయోజనం అని జపం చేయాలండి. కానీ జపం వల్ల ప్రయోజనం అంటే ప్రయోజనం లేటిదే జపం వదిలేస్తాడు. మనం కథ చెప్తుంటారు, 1000 కడవలతో స్వామికి అభిషేకం చేస్తాను మొక్కుకున్నట్టు ఒక ఆయన 999 కడవలు మోసాడు. అప్పుడు అనిపించింది 999 మోసేనే ఏదో కొంచెమైనా చూపించాలిగా, అది కూడా చూపించలేదు. ఏం దేవుడయ్యా అని 1000 కడవ మొత్తెట్టాను నేను ఎత్తి మీద. దానివల్ల పాపాత్ముడు అయిపోయి ఎందుకండి ఆ తొందరపాటు. అందరికంటే కొంతమంది జపం చేస్తూ ఉంటారు, మంత్రం గురువు ఇచ్చినది, గురుగారు చెప్పారు ఈ మంత్రం చేస్తే ఉన్న దరిద్రం పోతుందన్నారు. అంటే బోల్డ్ అంత డబ్బు వస్తుందన్నమాట, వస్తే ఏం చేద్దాం, ప్లాట్లు కొనుక్కుందామా గోల్డ్ కొనుక్కుందామా, మంత్రం ఏం చేస్తున్నాం పోతుంది ఇక్కడ, అలా చెదిరిపోతుంటుంది. ఇవి సాధనలు. ఏమంటే లక్షమాలు చేశానండి, కూర్చుంటే 2-3 గంటలు కదలనండి, ఏం ప్రయోజనం. దీన్నే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, వేళ్ళు మాల తిప్పుతోంది, మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది అని. ఇక్కడ ఇదే సాధన. అలాగని మానేయకండి, అందుకే అలా చెప్పారు కనుక మానేసేనండి చెప్పమని. కనీసం చేస్తే సిద్ధిమాట దేవుడు అరుగు, ముందు పాపం పోతుంది అది చాలు. ఏ జన్మకైనా సిద్ధిస్తుంది ఈ కథ. అందుకే జాగ్రత్తగా వినాలండి, ఎందుకంటే ఎక్కువ వ్యాఖ్యానిస్తానికి కథకు 2 రోజులు పడుతుంది. వ్యాఖ్యానించకుండానే గ్రహించగలిగే లోతైన జ్ఞానులు మీరు కనుక చెప్తున్న దాన్ని మీరే పట్టుకుని సాధనలోకి ఎలా అన్వయించుకోవాలో మీరే చూసుకోండి. ఒక్కొక్క మాట అందుకే అలా చెప్తున్నాడు. పదాలు కూడా ఋషి రాసిన భాష కదా, పరాశరుడు రాసిన భాష. ఫలవ్యగ్రో నచాభవిత్ నాపేక్షం కురితే తస్మిన్, నా అపేక్షం
అపేక్ష లేదు, ఫలవ్యగ్రత లేదు. రెండూ లేకపోవడం వల్ల సదా మంత్రరతో భవేత్. చేస్తున్న మంత్రాన్ని ఆస్వాదించాలండి, అక్షరం పలుకుతూ ఆస్వాదించడం. పైగా మంత్రంలో ఏకకాలంలో మొత్తం ఒకడే దాని మీద ఏకాగ్రత కుదరడం కష్టం. ఎవరికైనా కుదిరిందంటే నమ్మకండి, ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ 20 సెకండ్లు మించి ఒక దాని మీద నిలబడదు అనేది సైన్స్. అయితే యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఇది, అదే సైన్స్ చెప్తుంది. యోగులకి సాధ్యమవుతుంది అది. వాళ్ళ యొక్క మనస్థితి మామూలు సైకాలజీ వాళ్ళకి అర్థం కాదు, ఆ స్థితి వేరు. మొదట్లో కింద పడుతూ ఉంటా పైకిలేస్తుంటాం. అందుకే మంత్రం ఎందుకు వచ్చిందంటే ధ్యానం చేత కాదు కనుక జపం చేయాలి. ధ్యానం అంత తేలిక కాదండి, కబుర్లు చెప్పినది. నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నానండి, అందుకే జపం మానేశానండి. జపం మానేయడానికి అది అనువుగా దొరికిందే తప్ప అక్కడ ఏం దొరికేది లేదు. అది తెలుసుకోండి, ఇక్కడ ధ్యానానికి కూర్చుంటే క్షణంలో మనస్సు ఎంత పరిగెడుతుందో అందరికీ తెలుసు. త్యాగయ్య అంటాడు, తలపులన్నీ నిలిపి తారక రూపుని నిజతత్వార్థము తెలిసి నిమిషమైన రామచింతనతో నమము సేయవే ఓ మనస అన్నాడు. ఆయనకు తెలుసు నిమిషం కూడా చేయడం మహాకష్టమని, ఎందుకు సాధకుడు కనుక. ఆయన మాట చక్కగా చెప్పాడు, ఇక్కడ నిలపడం కష్టం. అది జపం చేస్తున్నా అనుకోండి, మంత్రం తిరుగుతుంటుంది కనుక శబ్దం యొక్క శక్తి మీకు తెలియకుండా లోపల క్లెన్స్ చేస్తూ ఉంటుంది. అందుకే ఏకాగ్రత నిలవకపోయినా చేయాలి, కానీ ఏకాగ్రతకి ప్రయత్నం మాత్రం చేయాలి. ప్రయత్నం సాగకపోయినా జపం మానకూడదు. కొంతసేపు శబ్దం మీద దృష్టి పెట్టమన్నాడు, కొంతమీద దేవత మీద దృష్టి పెట్టమన్నాడు, కొంతసేపు శ్వాస మీద దృష్టి పెట్టమన్నాడు, కొంతసేపు భూమధ్యస్థానంలో దృష్టి పెట్టమన్నాడు. ఇలా జపం చేసుకుంటూ వెళ్ళడమే మనం, ఇది సాధన. ఆ మంత్రాన్ని ఆస్వాదించాలి. అందుకే మంత్రరతో భవేత్. ఆ మంత్రంతో ఆయన ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్నాడు ఇక్కడ. ఇలా ఆయన ఉన్నాడు, ఆయన అలాగే ఉంచుదాం. మరొక ప్రాంతంలోకి మనం బయలుదేరుతున్నాం. ఒక నగరం, ఆ నగరంలో ధ్వజదత్తుడు అనేటువంటి ఒక విప్రుడు ఉన్నాడు. అతడు వేదవేదాంగ తత్వజ్ఞుడు, శాస్త్రములన్నీ తెలిసినవాడు, కానీ దరిద్రహ దరిద్రుడు, బహుపుత్రవాన్ బహుసంతానవతుడు. పైగా గొప్ప విద్యావంతుడు కనుక శిష్యులు ఉన్నారు, కానీ దరిద్రుడ. ఏమంటే అంతమంది శిష్యులు ఉన్నప్పుడు దరిద్రం ఏంటండి అంటే, ఆ రోజుల్లో నువ్వు డబ్బిస్తే చెప్తాననే పద్ధతి ఉండేది కాదు. అందుకే సరస్వతున్న చోట లక్ష్మి ఉండదండి అని ఆ రోజుల్లో అలా అనేవారు. వాళ్ళు డబ్బును ఆశించి విద్య చెప్పేవారు కాదు. అవతల వాడు అర్హుడైతే వాడికి విద్య చెప్పేద్దామని ఉత్సాహంతో చెప్తారు వాళ్ళు. అక్కడ వాడు ఇవ్వగలిగితే దక్షిణిస్తాడు, వాడు ఇవ్వగలిగితే. అలాగని దక్షిణ ఎగ్గొట్టాలని శిష్యుడికి చెప్పలేదండి, దక్షిణ ఆశించగని గురువుకి చెప్పారు. ఆయనకి నీ యొక్క చిత్తశుద్ధి లోపం లేకుండా యథాశక్తి దక్షిణ ఇవ్వమని శిష్యుడికి చెప్పారు. ఇది ఎవరి ధర్మాలు వారివి. అందుకని శిష్యుడు వెళ్ళి గురువుగారితో మీరు ఎక్కువ ఆశించకూడదండి అని చెప్పకూడదు. ఇప్పుడు ఏమిటంటే ధర్మాలు అందరికీ తెలుసండి, ఈ రోజుల్లో ధర్మాలు తెలిసినంత పూర్వం తెలియవు. ఎందుకంటే ఆన్లైన్లో కొడితే ధర్మశాస్త్రాలన్నీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది కనుక. ఎక్కడున్నాయంటే ధర్మాలు గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతుందండి. ఇంకా అంటే గూగుల్ గురువునాం గురువు అన్నాడు ఒక ఆయన ఈ మధ్య, అన్నీ అక్కడ దొరుకుతున్నాయి. ఇంకొక ఆయన లైబ్రరీలో ధర్మశాస్త్రాల పుస్తకాలు అన్నీ ఉన్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే తీస్తే కొత్త వాసన కూడా వస్తుంది. అంటే మీకు అర్థమై ఉంటుంది ఎప్పుడు చదివరగడని. అదొక స్టేటస్ సింబల్. ఇప్పుడు అవైలబుల్ అవుతున్న గ్రంథాలు పూర్వం నిజానికి లేవు, ఎంత కష్టమండి. అయితే పూర్వం ధర్మం ఉండేది, ఇప్పుడు ధర్మ గ్రంథాలు ఉన్నాయి, అది బాధ. ఇప్పుడు ధర్మాలు అందరికీ తెలుస్తా. ఎలాంటిదంటే భర్త ఎలా ఉండాలో భార్య చెప్తుంది, భార్య ఎలా ఉండాలో భర్త చెప్తాడు, ఇద్దరు ఇద్దరులా ఉండరు. పిల్లలు ఎలా ఉండారో తల్లిదండ్రులు చెప్తారు, తల్లిదండ్రులు ఎలా ఉండాలో పిల్లలు చెప్తారు, ఇద్దరు ఇద్దరులా ఉండరు. గురువు ఎలా ఉండాలో శిష్యులు చెప్తారు, శిష్యులు ఎలా ఉండాలో గురువు చెప్తారు, ఇద్దరిద్దరులా ఉండరు. ధర్మాలు అవతలవాడు చేస్తున్నాడా లేదా అని చూసి మాత్రమే తప్ప నేను చేస్తున్నానా లేదా అని పరిశీలించుకొని యుగం పేరు కలియుగం. మరొకటి కాదు, ఇప్పుడు తెలిసింది కదా. కానీ మొత్తానికి ఎందుకు ఇంత శిష్యులుంటూ ఇంత విద్య ఉంటూ దరిద్రం ఉన్నారంటే, దరిద్రం ఎప్పటి బట్టి రాదండి, ఇది వరకు ప్రారంధాలు కూడా ఉంటాయి, ఇది ఒకటి తెలుసుకోవాల్సినదే. మొత్తానికి మహానుభావుడు దరిద్రం అనుభవిస్తున్నాడు. అయితే ఆ వర్ణానికి తగ్గ వృత్తి ప్రకారంగా దానమో యాచనో చేసి ఇల్లేదు గడిపేస్తున్నాడు, ఇంటికి తెస్తున్నాడు, బియ్యము కూరలు తెచ్చిన పెడుతున్నాడు. ఆ భార్య మహా ఇల్లాలండి, అతను కష్టించి ఎంత చేయగలడో అంత చేస్తున్నాడు. దానితో ఆవిడ ఎలా చేయాలో అలా చేస్తుంది. కానీ ఈయనకు బాగా భోజనం పెట్టేసి ఈయన పాఠం చెప్పడానికి వెళ్ళాక ఆవిడ బాగా తిన్నదేమో అనుకుంటున్నట్ట, కానీ ఏం మిగిలేదు కాదు. ఆ పిల్లలకి ఏదో పెట్టేది, తాను మాత్రం దొరికింది. ఒకరోజు తింటే ఒకరోజు తినక అలా గడుపుతుంది. భర్తకు మాత్రం లోటు లేకుండా చూస్తున్నది. పైగా ఈ దరిద్రం భర్తకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడిందిట. ఏమి మహాసాధ్యమనో చూడండి. నిజకర్మ ఫలం నూనం, ఆవిడ భర్తనేమీ నిందించలేదు. ఇదివరకు నేను చేసుకున్న కర్మల ఫలం ఈ విధంగా అనుభవిస్తున్నాను, భోక్తవ్యం ఇది జానతి, ఇది అనుభవిస్తున్నాను అంటూ పతిం శుశ్రూషమానాస నచకంపేక్షుధావతి. పూర్వకాలంలో
తన కష్టానికి తన పాపం ప్రారంభం అనుకునేవారే తప్ప ఇతరులు నిందించేవారు కాదు. అదొక లక్షణం. అన్నం భుక్త్వా వశిష్టంతు భోక్షతిత్యేవ మన్యతే. ఈయనగారు ఏం చేశారంటే నాకు పెట్టేసిన తర్వాత ఆవిడ తింటోంది అని మురిసిపోతున్నాడు ఈయన. కానీ ఆవిడ పాపం ఎలా ఉందో గమనించలేదు. అయితే ఒకరోజు మాత్రం విద్యాభ్యాసం చేస్తూ ఉంటే తన శిష్యులకు చెప్తున్నాడు వేద విద్య. మధ్యలో పిల్లవాడు కూడా వచ్చి కూర్చునేవాడు అప్పుడప్పుడు. ఇవాళ ఏంటి పిల్లాడు రాలేదు అనుకున్నాడు. ఎప్పటికి పిలిచినా రాలేదు. లోపలికి వెళ్ళేట్టు చూడ్డానికి ఇస్తే అమ్మ ఇవాళ ఆకలేస్తుందమ్మా పెట్టమ్మా అని ఏడుస్తున్నాడు. తరచూ ఇదే పరిస్థితి. అంటే ఉస్సు ఊరుకో అంటోంది. ఎందుకంటే వాళ్ళకు కూడా పెట్టేకి మిగిలితే ఈవిడ తింటుంది. ఆ రోజు వాళ్ళకు కూడా లేదు. అప్పుడు ఏమిటిది అని అడిగాడు ఆ పిల్లవాడు. నువ్వు ఇవాళ చూసావు కానీ అమ్మ రోజు తినట్లేదు సరిగ్గా తిండి అని. అప్పుడు జలజల కన్నీళ్ళు వచ్చేయండి అతనికి. భార్యాభర్తల బంధం ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఆమె ఎంత చక్కగా భర్తను కనిపెట్టుకుందో ఇతడు భార్య పట్ల ఎలాంటి భావంతో ఉన్నాడు చూడండి. అంతేగాని ఏం చేసినా చచ్చినట్టు పడుండు అనడం కాదు, అది భర్తకు మహాపాపం. సహనం ఆమె యొక్క గొప్పతనమేమో కానీ హింసించడం పురుషుడి యొక్క గొప్పతనం కాదు. వాడు నరకాలకు పోతాడు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అతడు మాట్లాడిన తీరు చూస్తే నిజంగా సమయ విస్తర భీతచీత వివరించట్లేదు. కానీ ఎంత రమ్యమైన కథ అండి. యుగాల క్రితం రాసే ఋషులు చూడండి. దుఃఖగద్గదయావాచ గొంతు బొంగురుపోయి అంటున్నాడు ఇక్కడ. నేను అక్కడ ఇక్కడ తిరిగేదో తెస్తున్నాను, ఇల్లు చక్కగా గడిచిపోతుంది అనుకున్నాను. కానీ దరిద్రం బయటకు కనబడనివ్వకుండా నువ్వు ఇలా నడుపుకొస్తున్నావు. కానీ నేను మహాపాపాత్ముణ్ణి. ఏ పురుషుడైతే తన భార్య యొక్క బాగోగులు పట్టించుకోడో, ఆమె శ్రమను గుర్తించడో, ఆ పురుషుడు పాపాత్ముడు. ఈ మాట మన శాస్త్రంలో ముందు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ కథ ఒక్కటి వింటే హిందూ ధర్మం అంటే ఏంటో అర్థమవుతుందని. ఎందుకంటే జాతి చేత కానీ కులం చేత కానీ ఒకడు గొప్పవాడు కాడు అని కథ చెప్తుంది. పురుషుడైనంత మాత్రాన గొప్పవాడైపోతాడా? కాడు. ఎవరి గొప్పతనం వారిదే. అందుకే ఇలాంటి కథలు పురాణాల్లో పెట్టుంచారు. ఈ కథలు సమాజంలోకి తీసుకొస్తే మన మధ్య నిజానికి వైషమ్యాలు వివక్షలు లేవని, ఏ కొద్ది మందు స్వార్థానికి చేసినది ధర్మానికి శాస్త్రానికి అంటగట్టద్దని మనం చెప్పాలి. ఎందుకంటే మన మధ్య వైషమ్యాలు ఉండేవనే దాన్ని ఒక్కదాన్ని ఆసరా తీసుకుని ఆ చీలికని పెంచుతూ విభేదాలు చేస్తూ ధర్మాన్ని దెబ్బతీయాలని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో భారతీయులమందరం ఒక్కటే అని మనం నిలబడగలగాలి. అందుకే ఈ కథ పనికి రావాలండి. అన్ని కోణాలు చూపిస్తున్నాడు ఈ కథలో. భార్యతో మాట్లాడుతున్నాడు. ఎత్ర కుత్రా పిటన్ భార్యే త్వన్ముఖాంభోజ దర్శనా. అసలు నీ వల్ల నేను పొందుతున్నది ఎక్కువ సుఖములు, నా వల్ల నీకేం సుఖము లేదని వాడు తెలిసింది. ఎందుకంటే ఎక్కడైనా తిరిగి ఏ సభకో వెళ్ళి వస్తే అలసిపోయి రాగానే నువ్వు నవ్వుతూ పలకరించి మంచి తీర్థమిస్తావు. నా శ్రమంతా మర్చిపోతాను దానితో. విస్మృత్య అధ్వ పరిశ్రాంతిం, అంటే మార్గాయాసమంతా మర్చిపోయి సద్యో నివృత్తి మాప్నుయాత్, నిన్ను చూసిన వెంటనే ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అంతేకాదు నువ్వు నన్ను మొగుళ్ళ చూడలేదు, నీ పిల్లల్లో ఒకళ్ళ చూసావు. చూసారా, భార్య స్థానం మాతృస్థానంతో సమానం, తల్లితో సమానం. వేదంలో మాట ఉంది, పతి మేకాదశంకృధి అనే మంత్రం ఉందండి వేదంలో. దీని అర్థం ఏంటంటే సంతానం కలిగిన తర్వాత 10 మంది పిల్లలు ఆమెకుంటే భర్త 11వ పిల్లవాడుగా చూస్తుంది ఆమె. వాళ్ళకే అన్నం పెడుతూ చూస్తున్నాడు, వాడిని చూస్తుంది. అందుకే మాతృస్థానమే భార్యది. అందు నువ్వు నన్ను స్త్రీణాం పుత్రప్రియో భర్తుకు లోకే సర్వత్ర దృశ్యతే అలా చూస్తూ ఉంటావు. ఎప్పుడు ఇవాళ నేను చూశాను గనక పరిస్థితి తెలిసింది. కానీ ఎప్పుడు నీ ముఖంలో చిరునవ్వు చెదరలేదు. స్మిత వదన, చిరునవ్వుతో ఉన్నావు. ఎప్పుడు మాట్లాడు, నవ్వుతూనే మాట్లాడతావు. నువ్వు స్వప్నంలో కూడా నాకు ప్రతికూలంగా ఎప్పుడూ ఆలోచించవు, అలా ప్రవర్తిస్తూ ఉన్నావు. అలాంటి నీ పట్ల నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాను, ఒక్కటి మాత్రమే నిజం. ఎన్నో పుణ్యాలు చేయడం వల్ల నువ్వు నాకు భార్యగా లభించావు. నువ్వు గత జన్మల్లో ఎన్నో పాపాలు చేయడం వల్ల నేను నీకు భర్తగా లభించాను. ఇది అన్నాడు ఇక్కడ. మత్పూర్వ పుణ్య విభవాత్ తవ దుష్కృత కారణాత్ మన్యే పాణిగృహీతామ్మే భవంతీం అమరాంగనాం. నువ్వు దేవకాంతతో సమానమైన దానివి. అలాంటి నువ్వు ఈ విధంగా బాధపడుతూ ఉంటే ఇన్నాళ్ళకు కానీ తెలియలేదే నాకు, తెలుసుకోలేకపోయేనే ఇంకా నేను భర్త అనేటువంటి మాటకు అర్హున్నా. అతి సౌందర్య సారేపి గర్వలేసోపి నాస్తితే. నీకు మహాసౌందర్యం ఉంది, అయినా ఎప్పుడు గర్వం ఇసుమంత కూడా లేదు. ఒక్క మాట, పురుషుడు ధర్మ అర్థ కామమోక్షాలు సాధించగలుగుతున్నాడంటే దానికి కారణం భార్యయే. భార్య పట్ల మన సంస్కృతి చెప్పిన మాటలు ఇవన్నీ. కానీ ఎక్కడో ఏదో సందర్భంలో కొంచెం విపరీతం చెప్పినట్లుంటే అది మాత్రమే లాగి పీకి అవే చూపిస్తూ తిరిగే జాతికి ఇవి చూపించండి మీరు. ఎక్కడికి ఏ సందర్భంలో ఏం చెప్పారో తెలియాలి కదండి.
ధర్మార్థకామ మోక్షాణం త్వం మూలమితి నిశ్చయ అని చెప్తూ అన్నపానములతో కానీ వస్త్రాభరణములతో కానీ తన భార్యని సంతోషపెట్టని పురుషుణ్ణి పురుషాధముడు అనాలి. ఇది చెప్తున్నారు. అన్నపానైర్యథాగామం వస్త్రైరాభరణైరపి న ప్రీణయతి యో భార్యాం సపుమాన్ పురుషాధమః పితా రక్షతి కౌమారే. ఇక్కడ శ్లోకం వచ్చిందండి. భర్త రక్షతి యవ్వనే పుత్రా రక్షంతి వార్ధక్యేన స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఈ శ్లోకం బయటకు లాగి స్త్రీలకు స్వాతంత్రం వద్దన్నారు, గోలగోలు పెట్టేస్తున్నారు. కానీ ఏ కంటెస్ట్లో చెప్తున్నాడు చూడండి. అంటే స్త్రీ తన మీద తానే కష్టపడి ఆధారపడవలసిన దుస్థితి ఎప్పుడు రాకూడదు. ఆమెను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజానిది. స్త్రీని రక్షించుకోవాలి. ఇది మానవ మనస్తత్వం తెలిసినవాడు ఒప్పుకుంటాడండి దీన్ని. స్త్రీని రక్షించుకోవాలి. రక్షించవలసిన బాధ్యత మొట్టమొదటి తండ్రిది, తర్వాత భర్తది, పెద్దయ్యాక పిల్లలది. స్త్రీని రక్షించుకోవాలి, రక్షించవలసిన పూజ్య వస్తువది అని చెప్తూ అనుకూల ప్రియా సాధ్వి యస్యాస్తి నిజమందిరే తదేవ భవనం నోచేత్ యథారణ్యం తథా గృహం. అనుకూలవతి అయినటువంటి భార్య ఉంటే అది భవనం, అది ఇల్లు, లేకపోతే అది అడవే అని చెప్తూ నాది ఇంతవరకు భవనంలా ఉంది. అంతేకాదు మానవుడైన వాడు చూడండి నీతిని కథల్లో ఎలా అందిస్తున్నారు. వృద్ధౌ చ మాతాపితరౌ సాధ్వీజాయా సుతశిశు అప్యకార్యశతం కృత్వా భర్తవ్యామనురబ్రవిత్. ఈ మాటకు అర్థం తెలుసుకుందాం. కొందరు అంటూ ఉంటారు ఏమంటే హనుమత్ కథ రామ కథ చెప్పే బదులు కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యారెక్టరు నీతి చెప్పచ్చు కదండి సమాజానికని. ఇక్కడ నీతి చెప్పబడును అని బ్యానర్ ఊరంతా కడితే ఒక్కడు రాడు ఇక్కడికి, అందరూ సందేహం లేదు. రామకథ హనుమత్ కథ అంటే పుణ్యవస్తుని వస్తారు. ఆ నెపంతో తెచ్చి కూర్చోబెట్టి చెప్పేదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, అందులో సందేహం లేదు. లేకపోతే గ్రంథలు ఏం చెప్తున్నాయి చెప్పండి ఇక్కడ. అందుకే మన పురాణ కథలన్నీ భజనలు చేసుకోవడానికి చెప్పలేదు, బ్రతుకులు బాగు చేయడానికి చెప్పాయి. అవునా కాదా? ఇక్కడ పెద్దలు మీరు వింటున్నారు కనుక మీరే చెప్పచ్చు. వృద్ధౌ చ మాతాపితరౌ సాధ్వీ జాయా సుత శిశు. ఇది చూపిస్తున్నాడు. పెద్దలైన తల్లిదండ్రులని, పెద్దలైన వృద్ధులైన తల్లిదండ్రులని, సాధ్వి అయిన భార్యని, సాధ్వి అయిన ప్రతిదీ అండర్లైన్ చేసుకోవాలండి. అంటే వాళ్ళకి వాళ్ళు ఏమీ చేసుకోలేని తల్లిదండ్రులు. అదేవిధంగా పతివ్రత అయ్యే అనుకూలవత అయిన భార్య, సుత శిశు ఇంకా ఎదగని పిల్లవాడిని, వారిని ఎవరైతే విడిచిపెడతాడో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో లెక్క. ఈ మాట కృష్ణ పరమాత్మ భాగవతంలో కూడా చెప్తాడు. వారిని విడిచిపెట్టరాదు. ఇంకా మరొకరిని కూడా చెప్పాడు ఆయన, అతిథిని, గురువుని, వేదవేత్తని విడిచిపెట్టినటువంటి వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానమని మరో ముగ్గురిని కలిపాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. దశమస్కంధంలో వస్తుంది ఈ విషయం. అందులో ఒక మాట ఇక్కడ చెప్పబడుతున్నది. అంటే భాగవతమైన, రామాయణమైన, భారతమైన, ఏ పురాణమైన, భారతీయ ఋషుల మాట ఒకటే ఒకటే. అదే తెలుసుకోండి. ఇక్కడ ధర్మం మారదు, ఒకటే. అప్యకార్యశతం కృత్వ, వాళ్ళని పోషించడం కోసం ఏ పనైనా చేసి పురుషుడు ప్రయత్నించాలి వీళ్ళని పోషించడం కోసం అని శాస్త్రం చెప్తోంది. అలాంటిది నేను నీ పట్ల ధర్మాన్ని పాటించలేదు. కష్టపడైనా పోషించాల్సింది, నీ పోషణను ఉపేక్షించాను, కనుక నీకు దండం పెడుతున్నా, దీని ప్రాశ్చిత్యం చెప్పు అన్నాడు. ఎంత గొప్ప ఆర్ద్రమైన సన్నివేశం చూడండి. తస్మాదుపేక్షమానస్య సాధ్వీం త్వాం హితభాషిణి ప్రాయశ్చిత్త ఉపదేశం మే వక్తుమర్హ సంప్రతం. అనగానే ఆవిడ వెంటనే, మహాప్రభో నీకు నేను చెప్పడమా, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుడివే, నీకు నేను ఒకటే చెప్తున్నాను, అవశ్యం అనుభోక్తవ్యం, ఇదివరకటి కర్మల ఫలం మనం అనుభవిస్తున్నామని తెలుసుకో. ఒకప్పటి పాపఫలం దుఃఖరూపంలో పీడిస్తున్నప్పుడు ఈ దుఃఖానికి ఎవడో కారణమని వాడిని నిందించి మళ్ళీ కొత్త పాపం ఎందుకు తెచ్చుకోవడం చెప్పు. అందుకే ఒకప్పటి పాపఫలం దుఃఖరూపంలో అనుభవిస్తున్నాం కనుక ఇప్పుడు పాపం చేయకుండా ధర్మబద్ధంగా జీవించడం చేయాలి, ఇదే మానవుడి కర్తవ్యం. అందుకే మనం గతంలో ఎవరికి నీరు పెట్టలేదు, ఆహారం పెట్టలేదు, పెడితే కానీ పుట్టదన్నారు, పెట్టలేదు కనుక ఇప్పుడు పుట్టలేదు. కనుక విచారో నైవ సంప్రతం, పుట్టనందుకు ఇప్పుడు ఏడవకూడదు, ఇప్పుడు ధర్మం ఎలా ఆలోచించేయాలో అని ఆలోచించాలి. ఇదే చెప్పిందండి ఆ తల్లి. వెంటనే అంటున్నాడు, నేను నా పద్ధతిలో ధనం సంపాదించడానికి బయలుదేరుతాను, నువ్వు అనుమతి ఇవ్వు. ఎందుకంటే నాకు తపస్సుతోనే సంపాదించుకోవాలి. ఎవరైతే వేదము ఇవి నమ్ముకుంటూ బ్రతుకుతాడు విప్రుడు, వాడు తపస్సుతోనే ముందు ప్రయత్నించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క దానితోనండి. విప్రుడు తపస్సుతో ప్రయత్నించాలి, రాజు క్షాత్రంతో ప్రయత్నించాలి, వైశ్యుడు ధనంతో ప్రయత్నించాలి, అదేవిధంగా ఇతరులు శ్రమతో ప్రయత్నించాలి. వారు సుఖాలను పొందే పద్ధతిది. వారు ఎవరు ఈ పద్ధతిలో పెడతారో వారికి ఫలిస్తాం.
అందుకే విప్రులు తపస్సుతోనే ఏదైనా సాధించాలి, అప్పుడు వాళ్ళకే సాధ్యమవుతుంది, వాళ్ళ తపస్సు వల్ల భూమి క్షేమం లభిస్తుంది. అంతేగాని తపస్సును విడిచిపెట్టి బిజీగా ఉన్నాను కనుక సంధ్యావందనం మానేశానండి అంటే తపస్సు పోగొట్టుకున్నావు లేదా? కనీస ధర్మం అది. కనుక ఒకవేళ సంధ్యావందనానికి దెబ్బతీసే పని ఉంటే ఆ పని మానేయాలి తప్ప సంధ్యావందనం మానకూడదు. ఇది చెప్పాడు ఇక్కడ. ధర్మానికి అనుకూలమైన వృత్తిని ఎంచుకో, ధర్మాన్ని దెబ్బతీసే వృత్తి వైపు వెళ్ళకు, వాడికి అది నీతి. తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి చెప్పారు. అందుకే తపస్స, తపస్సు ఫలించలేదనుకో నా చిన్న చిన్న సాధనలు మానను, కానీ నా దరిద్రం పోగొట్టేటంత తపస్సు నాకు చేత కాదని తెలుసుకుని పాపం రానంత వరకు ఏదో జపం తపం చేసుకుంటాను, దానివల్ల ధనం రాకపోతే నేను కనీసం ఎవరి దగ్గరైనా నౌకరీ చేసి అయినా వచ్చిన వేతనంతో పోషిస్తాను, అది చేత కాకపోతే యాచన చేసేనా పోషిస్తానే తప్ప ధనం లేకుండా ఇంటికి రాను, బయలుదేరతాను, అనుమతి ఇవ్వు అని బయలుదేరాడు మహానుభావుడు. తపసావా మహోగ్రేణ వేతనేన అథవా పునః యజనాధ్యాపనాభ్యాం. కొంచెం ఇన్నాళ్ళు అడవిలో అడవిలాంటి ఊర్లో ఉండిపోయాను, ఇప్పుడు నేను ఆ ఊరు తిరుగుతాను, వీలైతే యజ్ఞయాగాలు చేయడానికి ప్రయత్నిస్తాను, అప్పుడు సంభావనలు వస్తాయిగా అదేనే తెచ్చుకొస్తాను అని ఉపాయం దొరికిందని ఆనందంతో బయలుదేరాడు ఆయన సంపాదిస్తానని. కానీ ముందుగా తపస అన్నాడు కనుక ఆ ప్రయత్నం చేయాలని ప్రారంభించాడు. ఎక్కడికి చేరుకున్నాడు అంటే శాస్త్రవేత్త గనక ఎన్నో తెలిసినవాడు గనక తపస్సు పండాలంటే ఇంట్లో కూర్చుంటే అంత తొందరగా పండదండి, తొందరగా శీఘ్రంగా కావాలంటే క్షేత్రాలకు వెళ్లాల్సిందే. అందుకే మహానుభావుడు తిన్నగా నైమిషారణ్యానికి చేరాడు. తద్వనం నైమిషారణ్యం యత్రాస్తే పుష్కరో ముని, అక్కడ ఎందరో మునులు ఉన్నారు కానీ ఎత్ర సంతి మునివ్రాత అపరే కశ్యపాదయ, కశ్యపాది మహర్షులు ఎందరున్నా ఆయనకి ఎందుకో పుష్కరుని కీర్తి చూసి ఆయన్ని ఆశ్రయించాడు, ఆశ్రయించి ఆయనకి వెళ్ళి దండం పెట్టాడు. ఆయన ఎలా ఉన్నాడంటే సూర్యబింబం నేల మీద దిగిందా అన్నట్టున్నట్ట, అంత వర్చస్సుతో ప్రకాశిస్తున్నాడు. తపస్సు వల్ల వచ్చిన తేజస్సు సూర్యబింబ సమజ్యోతి హనుమన్ మంత్రవైభవాత్, అతను హనుమన్ మంత్ర సిద్ధుడు. ఆ సిద్ధి వల్ల ఆయనలో తపశ్శక్తి దేదీప్యమానంగా కనిపిస్తుంది, జ్యోతిర్మయ స్వరూపంగా. ఎందుకంటే ఉపాసన ప్రారంభించే వరకు ఒకలా ఉంటుందిట, కానీ ఉపాసన తీవ్రంగా చేస్తే ఉపాస్య దైవం వాడి శ్వాసలో మంత్రరూపంలో తిరుగుతుంది వాళ్ళు. ఆ తిరుగుతూ త్వగస్థిగతంగా అంటే చర్మము మాంసము నెత్తురు అన్నిట్లో మంత్రాణువులు చేరిపోతాయండి, అప్పుడు వాళ్ళ శరీరం దివ్యమైపోతుంది. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే సామాన్యుల శరీరాలు మాంసమయాలు, సిద్ధుల శరీరాలు మంత్రమయాలు అంటారు. తెలుసుకోవాలి మంత్రమయ శరీరం. అందుకే ఉపాసకుడి దగ్గర జాగ్రత్తగా ప్రవర్తించాలి, అతని లోపల మంత్ర చైతన్యం తిరుగుతూ ఉంటుంది, ఆ దేవత ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సిన అవసరం. వాటికి ఉదాహరణలు చెప్తే చాలా ఉంటాయి కానీ సమయం ఉండదు. మొత్తానికి ఆ మహానుభావుడు తేజస్సుతో ఉంటూ ఉంటే ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేశారు. అప్పటికి ఈయన వచ్చేటప్పటికి పుష్కరుడు ఎలా ఉన్నాడు, ప్రాతస్సంధ్య అయింది, హనుమదర్శనం అయిపోయింది, జపం చేశాడు, పూజంతా పూర్తయిన తర్వాత తిరిగి జపం చేసి ధ్యానంలోకి వెళతారట. ఆయన ధ్యానంలో సమాధిలోకి వెళ్ళిపోయాడు పుష్కరుడు. ఆ ధ్యాన సమాధిలో ఉంటే అక్కడికి చేరుకున్నాడు ఈయన. ఆ స్థితిని అర్థం చేసుకున్నాడు, శాస్త్రాలు తెలిసినవాడు కదా, అందుకే ఎదురుగా మఠం వేసి కూర్చున్నాడు. ఆయన తిరిగి బాహ్యస్మృతిలోకి వచ్చాక మాట్లాడదాం అని కూర్చున్నాడు. మధ్యాహ్న సంధ్య వరకు అలాగి ఉన్నట్టండి మహానుభావుడు. ఆ మధ్యాహ్న సంధ్యా సమయం ప్రాప్తించినప్పుడు ఆయన నివృత్త యోగస్తత్రైవం నివృత్త స్వాంతరాత్మన, అప్పుడు బాహ్యస్మృతిలోకి వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగా ధ్వజదత్తుడిని చూశాడు. ఆయన పేరు ధ్వజదత్తుడు. ఆ ధ్వజదత్తుడిని చూశాడు ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.